హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్మ ఫలితం కథనం గురించి తెలుసుకుందాం. గోపాల్ ఎయిర్పోర్టులో ఫ్లోర్ క్లీనింగ్ పనిచేస్తూ ఉండగా అతని దృష్టి ఒక వృద్ధ మహిళపై పడింది. ఆమె బెంచ్పై కూర్చుని ఉంది. ఆమెను చూసిన గోపాల్ తన పని తాను చేసుకుంటూ పోయాడు. సమయం 2:30 కావస్తుంది. వచ్చిన ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఆ వృద్ధ మహిళ మాత్రం అక్కడే కూర్చుని ఉంది. ఆ విషయం గమనించాడు గోపాల్. ఆ మహిళ దగ్గరికి వెళ్ళి గోపాల్ అడిగాడు, అమ్మా, మీరు నేను ఉదయం రావడానికి ముందు నుంచే ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీరు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అడగగా ఆమె చెప్పింది, నా బాబు లోపలికి వెళ్ళాడు, నన్ను వచ్చి తీసుకెళ్తానన్నాడు. కానీ లోపల తనకి ఏం పని ఉందో ఏమో తెలియదు. ఇంత ఆలస్యమైంది, తన కోసమే ఎదురు చూస్తున్నాను. నా కొడుకు నన్ను తనతో పాటు అమెరికా తీసుకెళ్తానన్నాడు. ఆ టికెట్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. అవునా, సరే అని గోపాల్ తన పనిలో తను నిమగ్నమయ్యాడు. కానీ ఎందుకో అతనికి డౌట్ వచ్చింది. అప్పటికి ఉదయం అనగా వెళ్ళిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏమిటి? ఇలా ఎంతోమందిని చూస్తూ ఉంటాను, బహుశా అతను తన తల్లిని ఇక్కడే వదిలి వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుని ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ఇక్కడ ఎంతసేపని వెయిట్ చేస్తారు? మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళండి. మీ కొడుకు వస్తే అప్పుడు అక్కడే మిమ్మల్ని కలుస్తాడులే అనగానే, వద్దు బాబు, నా కొడుకు వచ్చే వరకు నేను ఇక్కడ, లేకుంటే తను నా కోసం వెతుకుతాడు, తనకు ఇబ్బంది అవుతుంది. అయినా తను నన్ను తనతో పాటు తీసుకెళ్తాడు, నేను ఇక్కడే కూర్చుంటాను. బాబు, నువ్వు ఏమీ అనుకోకుంటే ఒకసారి లోపలికి వెళ్ళి నా కొడుకు ఎక్కడున్నాడో చూసిరావా అంది. తప్పకుండా చూసి వస్తానమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి గోపాల్ వెళ్ళి చూసి వచ్చాడు. కానీ ఆ కొడుకు ఎక్కడా కనిపించలేదు. దాంతో సీన్ అర్థమైపోయింది గోపాల్కి. అమ్మా, లోపలంతా వెతికాను, మీ అబ్బాయి ఎక్కడా లేడు. మేము వారం 10 రోజులకి ఒకటి ఇలాంటి చూస్తూనే ఉంటాము, ఇప్పుడే వస్తాము అని చెప్పి కూర్చోబెట్టి ఆ కొడుకులు తల్లిదండ్రులను విడిపించుకోవడానికి పారిపోతూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు ఎయిర్పోర్టులో, రోడ్లపై, షాపింగ్ మాల్స్లో ఇలా ఈ మధ్యన చాలామంది చేస్తూనే ఉన్నారు. మీ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇక్కడే వదిలేసి తను విదేశాలకు వెళ్ళిపోయాడు, కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, అతని కోసం వెయిట్ చేసి వృధా అన్నాడు గోపాల్. ఆపు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి? అసలు నా కొడుకు ఎలాంటివాడో నీకు తెలుసా? వాడు ఎంత మంచివాడో తెలుసా? నా కొడుకు ఎప్పటికీ అటువంటి పని చేయడు, తను లోపల ఎక్కడో ఉండి ఉంటాడు. నువ్వు సరిగ్గా వెతికి ఉండకపోవచ్చు, తనకు బహుశా లోపలే ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు టికెట్ తీసుకోవడంలో, దానికోసమే అతను వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నా కొడుకు నా కోసం తప్పకుండా వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి అంటూ ఉన్న ఆ మహిళను చూసి గోపాల్, సరే అమ్మా, నీ కొడుకు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి తన పని తాను చూసుకోసాగాడు. ఇంతలో రాత్రి అయింది. గోపాల్ పని ముగిసింది, తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఇంతలో ఆ వృద్ధ మహిళ కనిపించింది. అతనికి చాలా పాపం అనిపించింది, అందుకే తన దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, మీ కొడుకు ఇంకా రాలేదా అన్నాడు. రాలేదు బాబు అంది. అమ్మా, మీరు నాపై కోపం తెచ్చుకోకండి, నేను చెప్పేది వినండి. మీ బాబు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఉదయం నుంచి తను మిమ్మల్ని ఇక్కడ వదిలి రాలేదు అంటే దాని అర్థం అతను మిమ్మల్ని వదిలించుకున్నాడు. ఇలాంటివి మేము ఎన్నో చూస్తూ ఉంటాము, కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. కానీ ఆ మహిళ అప్పుడు కూడా ఒప్పుకోలేదు, నా కొడుకు తప్పక వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, తను అలా చేయడు, తను అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకుంటే నన్ను వెతకడంలో తను ఇబ్బంది పడతాడు అన్నది. ఆ మహిళ చల్లితో వణుకుతుంది. అప్పుడు గోపాల్ అన్నాడు, సరే అమ్మా, మీరు ఇక్కడ ఈ బెంచ్ పైన కూర్చోండి, దీనిపైనే పడుకోండి, నేను నా ఇంటికి వెళ్తున్నాను, మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపవద్దని నా ఫ్రెండ్కి చెప్పి వెళ్తాను అని తను తీసుకువచ్చిన శాలువాని ఆ మహిళకిచ్చాడు, చలికి వణుకుతుంది అని తెలిసి. ఇది కప్పుకోండి, బాగా చలి పెడుతుంది కదా, మీ కొడుకు రాగానే వెళ్ళిపోండి అని చెప్పి గోపాల్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. గోపాల్ తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. పాపం ఆ వృద్ధ మహిళ తన కొడుకుపై అపార నమ్మకం పెట్టుకుని ఉంది. కానీ ఆ మోసపూరితమైన కొడుకు తనను ఇలా వదిలేసి వెళ్ళాడు అని ఆ రోజు గోపాల్ ఎంతో బాధపడ్డాడు. అలా కొద్దిసేపు చూసి ఆ మహిళ తన ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అని అనుకున్నాడు మనసులో అతను. మరునాడు ఉదయమే గోపాల్ ఎయిర్పోర్ట్కి వచ్చి తన పని చేసుకుంటూ ఉండగా ఆ మహిళ అక్కడే కనిపించింది. ఏమ్మా, నీ కొడుకు ఇంకా రాలేదా అని అడిగాడు. లేదు బాబు అన్నది ఆ మహిళ. గోపాల్ బాధతో తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ బెంచ్ దగ్గర జనం గుమిగూడడంతో ఏం జరిగింది అని వెళ్ళి చూశాడు. ఆ మహిళ కింద పడిపోయింది నీరసంతో. గోపాల్ ఆ మహిళపై కాస్త నీళ్లు చల్లి ఆమెను పైకి లేపాడు. ఏమైంది, మీరు ఇంత నీరసంగా ఎందుకున్నారు?
నిన్నటి నుంచి మీరు ఏమీ తినలేదా అని అడిగాడు గోపాల్ ఆశ్చర్యంగా. లేదు బాబు, ఏమీ తినలేదు, అయినా తినడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నది. ఆ మాటలు వినగానే గోపాల్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమెకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాడు గోపాల్. ఆమె తిన్నాక అడిగాడు, అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉండి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఉండి మీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటారు అన్నాడు. నా ఇల్లు ఇంకెక్కడుంది బాబు, నాకంటూ ఇంకా ఎవరూ లేరు. కొన్ని రోజుల క్రితం నా కొడుకు వచ్చి ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేశాడు. అమ్మా నువ్వు మాతో పాటు అమెరికా వస్తావు కదా, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాము కదా అని ఈ ఇల్లు ఏం చేస్తామని అమ్మేశాడు. నా కొడుకు తప్ప నాకు ఎవరూ లేరు, ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు లేకుండా పోయింది అంటూ బాధపడింది ఆ మహిళ. ఆమె పరిస్థితికి బాధపడ్డాడు గోపాల్. కానీ తను ఏం సహాయం చేయగలడు, తానే ఒక చిన్న చిరుద్యోగి, తన పెళ్ళాం పిల్లల్ని పోషించడమే తనకు గగనం. ఆ మహిళ దుఃఖిస్తూ చెబుతూ ఉంటే గోపాల్కి చాలా బాధ వేసింది. అమ్మా మీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు సులోచన, మీ బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళండమ్మా అన్నాడు. నాకు ఎవరూ లేరు బాబు అంటూ బాధపడింది ఆ మహిళ. ఆమె దీనస్థితికి గోపాల్కి ఎంతో బాధ కలిగి తాను చేసేదేమీ లేదు అని తన పని తాను చేసుకుపోయాడు. రాత్రి అయింది, గోపాల్ తన ఇంటికి బయలుదేరబోయాడు. ఆ మహిళ అక్కడే దీనస్థితిలో కూర్చుని ఉంది. ఆమెను చూసిన గోపాల్ మనసు కరిగిపోయింది. వెంటనే తన భార్యకు ఫోన్ చేశాడు. శిరీష అని ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్పాడు. నాకున్న తల్లిని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ తల్లిని దేవుడిచ్చిన అమ్మగా చూసుకుందామా. ఆమె పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది, మనసు రావడం లేదు తనని అలా వదిలేసి రావడానికి. కాబట్టి తనను నాతో పాటు తీసుకురావాలి అనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకుంటే. మనతో పాటు మనకు ఉన్నదేదో పెడితే అదే తిని ఉంటుంది, పాపం నువ్వేమంటావు అని అడిగాడు. ఆ భార్య ఎంతో మంచిది, తను కూడా ఒప్పుకుంది. సరే మనతో పాటే ఉంటుందిలేండి, కాస్తంత భోజనమే కదా, తను వస్తే మన ఇంట్లో ఒక సభ్యులు పెరుగుతారు అంతే, అంతకు మించి మనకు నష్టం జరిగేది ఏమీ ఉండదు. మన ఇంట్లో ఎలాగూ ఎవరూ పెద్దవాళ్ళు పెద్ద దిక్కు అంటూ లేరు, ఆవిడ వస్తే మనకు కాస్త పెద్ద దిగుగా ఉంటుంది, ఆమెకు సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మీ ఇష్టప్రకారమే నీకు తోచినట్టుగా ఆమెను తీసుకురండి అన్నది శిరీష. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు గోపాల్. తనని అంత బాగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు గోపాల్ చాలా సంతోషించాడు. గోపాల్ ఆ మహిళను ఇంటికి తీసుకెళ్లాడు. తలుపు తీస్తూ శిరీష లోపలికి రమ్మన్నది. నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నా సొంత వాళ్ళే నన్ను కాదనుకున్నారు, కానీ నేను మీకు భారంగా అవుతానేమో అంటూ దుఃఖించింది ఆమె. మరేం పర్వాలేదమ్మా, మీరు ఎందుకలా ఆలోచిస్తారు, మీరు మాకు అమ్మలాంటి వాళ్ళు, మా పిల్లలకు నానమ్మ దొరికింది, మీరు రండి లోపలికి అంటూ శిరీష ఆప్యాయంగా ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. శిరీష అందరికీ భోజనాలు పెట్టింది. అలా అందరికీ వడ్డించాక అందరూ తిని పడుకున్నారు. మర్నాడు ఉదయమే శేఖర్ తన పనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. సులోచన శిరీష ఇద్దరే ఇంట్లో ఉండిపోయారు. కాలక్షేపంగా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కొడుకు కోడలు చేసిన పని గురించి చెప్పింది సులోచన. అది విని శిరీష ఎంతో బాధపడింది. ఇటువంటి కొడుకులు కూడా ఉంటారా, ఇంత దారుణంగా ప్రవర్తించాడు, వారు మీపై ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది అన్న విషయం కూడా మీ కొడుకు తెలిసినట్టు లేదు. అయినా మీరు ఇప్పుడు ఏమీ బాధపడకండి, మీరు కూడా ఇప్పటి నుండి మా ఇంట్లో ఒక సభ్యులే. మేమే మీ కొడుకు కోడలు అనుకోండి, మా పిల్లలు మీ మనవళ్ళు మనవరాళ్ళు. హాయిగా మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఉండండి. ఆ మాటలకు సులోచన ఆనంద బాష్పాలు రాల్చింది. శిరీష కూడా ఇంట్లో పనులలో సహాయం చేయడం చేస్తుంది. పిల్లలకు తినిపించడం, రెడీ చేయించడం, వాళ్ళతో కబుర్లు చెప్పడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం, మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, ఇటువంటివి చేయడం వలన శిరీషకు కూడా చాలా సహాయంగా ఉంటుంది. పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు తమతో నానమ్మ ఎన్నో కబుర్లు కథలు చెబుతుంది అని. గోపాల్ కూడా సులోచనమ్మలో తన తల్లిని చూసుకుంటూ ఉన్నాడు. ఇలా వారం 10 రోజులు అయ్యాక సులోచనమ్మ అన్నది, బాబు నేను ఇంట్లో మీకు భారంగా ఉండదలుచుకోలేదు, నేను ఏదైనా పని చేస్తాను అనగానే, ఏంటమ్మా నువ్వు అలా అంటావు, నన్ను నీ కొడుకులాగా నువ్వు భావించడం లేదా, ఈ వయసులో నీతో పని చేయిస్తానా, ఇప్పుడు నా జీతంతో మనకి సరిపోతుంది కదా, అంతలా పరిస్థితి బాగోలేనప్పుడు నీ కోడలు శిరీష ఏదైనా పని చేస్తుంది, అప్పుడు నువ్వు ఇల్లు చూస్తూ ఉండు, అలాగే పిల్లల్ని చూసుకో, అటువంటి సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు శిరీష ఇద్దరు ఇంట్లోనే ఉండండి, ఇంకెప్పుడు పనికి వెళ్తాను అనొద్దు అని
సున్నితంగా మందలించాడు గోపాల్. ఆ మాటకి సులోచనమ్మ సరే అన్నది. అలా వాళ్ళు హాయిగా కాలం వెళ్ళదీస్తూ అందరూ సంతోషంగా ఉన్నారు. కూరగాయలకి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో లాటరీ టికెట్ అమ్మేవారి దగ్గర జనం గుమిగూడటం చూసింది. ఏంటా అని వెళ్ళి ఆరాధిస్తే అందరూ టికెట్స్ కొంటున్నారు. 10 రూపాయల టికెట్ కొంటే 1 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అనడంతో సులోచనమ్మ కూడా సరే ట్రై చేస్తే పోయేదేముంది, 10 రూపాయలే కదా, ఒకవేళ లాటరీ తగిలితే జీవితమే మారిపోతుంది అనుకుని ఒక లాటరీ టికెట్ తీసుకుని వచ్చింది. ఇంటికి వెళ్ళి శిరీషకు ఆ లాటరీ టికెట్ ఇచ్చి లోపల భద్రపరచమన్నది. ఎందుకు ఆంటీ, అయినా మనకు అంత అదృష్టం ఉండాలి, అయినా ఆ లాటరీ ఎవరికి వస్తుందో ఏమో మనకు తెలియదు అన్నది శిరీష. ఏమో చెప్పలేం, ఒకవేళ వస్తే మన అదృష్టమే మారిపోతుంది కదా, రాలేదనుకో సరే కాస్త డబ్బు నష్టపోయామనుకుందాం, నువ్వైతే వెళ్ళి ఇది దాచి ఉంచు అని ఇచ్చింది. సరే అని శిరీష అది భద్రపరిచింది. అలా సులోచనమ్మ కూరగాయలకు వెళ్ళినప్పుడు అలా 2-3 టికెట్స్ తీసుకువచ్చింది. వాటిని కూడా శిరీషకిచ్చి భద్రపరచమని ఇచ్చింది. అయితే ఆ టికెట్లు అమ్మే అతను చెప్పాడు, అమ్మా ఇలాంటి టికెట్లు 5వ తారీఖు దీని రిజల్ట్ వస్తాయి, ఇది పెద్ద మొత్తం అమౌంట్ కాబట్టి టీవీలో వస్తుంది అని టైము ఛానల్ పేరు చెప్పి ఆ రోజు టీవీలో చూడమని చెప్పాడు. ఒకవేళ అందులో లాటరీ తగిలితే ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అని కూడా చెప్పాడు. శిరీషకు చెప్పింది, రేపే 5వ తారీఖు, మనకు చాలా ముఖ్యమైన రోజు, మనము ఇప్పటి వరకు 5 టికెట్లు కొన్నాం కదా, వాటి రిజల్ట్ రేపే టీవీలో అనౌన్స్ చేస్తారట, మనము మన అదృష్టాన్ని రేపు పరీక్షించుకుందాం, కానీ ఇప్పుడే ఆ విషయం గోపాల్కి చెప్పకు, ఎందుకంటే ఆ లాటరీ తగలకుంటే మన ఇద్దరితో పాటు తను కూడా అనవసరంగా నిరాశ చెందాల్సి వస్తుంది, అందుకే అన్నది సులోచనమ్మ. మరునాడు గోపాల్ ఆఫీస్కి వెళ్ళగానే శిరీష సులోచనమ్మ చేతిలో లాటరీ టికెట్స్ పట్టుకొని టీవీలో చూపిస్తున్న నెంబర్స్ని చెక్ చేసుకోవడం ప్రారంభించారు. అందులో 3 విజేతలను ప్రకటించనున్నారు. మొదటి బహుమతిగా 10 కోట్ల రూపాయలు, 2వ బహుమతిగా 5 కోట్ల రూపాయలు, ఇక 3వ బహుమతిగా 1 కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ముందుగా 3వ లక్కీ డిప్ కోసం ఎంపిక, 3వ లక్కీ డిప్ విన్నర్ నెంబర్ను చూపిస్తున్నారు. ఆతృతగా ఆ అత్తాకోడలు ఇద్దరూ నెంబర్స్ చెక్ చేసుకుంటున్నారు, కానీ వాళ్లకు నిరాశ ఎదురైంది, నెంబర్ టాలీ కాలేదు. ఇంతలో 2వ లక్కీ విన్నర్ని ప్రకటిస్తున్నారు, అందులో కూడా వీళ్లకు నిరాశే మిగిలింది. ఇక మనకు ఆ అదృష్టం లేదు అని, అది ఎవరికి వస్తుందో, మనకు అంతటి అదృష్టం ఉంటే ఈ చిన్న ఇంట్లో ఎందుకుంటామని శిరీష గొనుక్కుంటూ ఉంది. అయినా మనసులో ఎక్కడో తెలియని ఆశ వస్తుందేమో అని. ఇంతలో మొదటి విన్నర్ కోసం నెంబర్స్ని చెప్పడం ప్రారంభించారు. అది ఎలాగో మనకు రాదు అన్న నమ్మకంతోనే ఇద్దరు నిరాశతోనే ఆ నెంబర్స్ చెక్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంతలోనే వారి కళ్ళు పెద్దవిగా అయిపోయాయి, టెన్షన్ మొదలైంది. నెంబర్స్ ఒక్కొక్కటిగా టాలీ అవుతున్నాయి, లాస్ట్ నెంబర్ కూడా టాలీ అయితే ఎంత బాగుండును అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ లాస్ట్ నెంబర్ టాలీ కావడంతోనే ఎగిరి ఇద్దరు అత్తాకోడల్స్ డ్యాన్స్ వేయడం ప్రారంభించారు. సంతోషంతో వారిద్దరూ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఇంతలోనే గోపాల్ వచ్చి, ఏంటి అంతలా డ్యాన్స్ వేస్తున్నారు, ఎందుకంత సంతోషం, ఏం జరిగింది అని అడిగాడు. గోపాల్ తను టిఫిన్ తీసుకోవడం మర్చిపోయానని తిరిగి ఇంటికి వచ్చి వీళ్ళ సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. శిరీష జరిగిందంతా చెప్పింది. అప్పుడు సులోచనమ్మ అన్నది, బాబు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టు, ఈరోజు మనము ఆ డబ్బులు తీసుకోవడానికి ఈ అడ్రస్కి వెళ్ళాలి అని చెప్పింది. గోపాల్ అలాగే ఫోన్ చేసి లీవ్ తీసుకున్నాడు. ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి టీవీలో, యూట్యూబ్లో, అన్ని వార్తల్లో వైరల్గా నిలిచింది. ఈ వార్త ఒక మహిళ 10 కోట్లు లక్కీ డ్రాలో గెలిచింది అని ఇలా వైరల్ వీడియోగా మారిన ఈ వీడియోని సులోచనమ్మ కొడుకు ప్రసాద్ చూశాడు. తన తల్లి కోట్లకు అధిపతి కావడంతో అతనికి ఆ డబ్బుపై ఆశ కలిగింది. తల్లిపై ఎక్కడ లేని ప్రేమ గుర్తుకు వచ్చింది అతనికి. తన తల్లి కోసం వెంటనే బయలుదేరి వచ్చాడు. అలా వచ్చి ఎయిర్పోర్ట్లో తన తల్లి గురించి వాకప్ చేశాడు. అప్పుడు గోపాల్ తీసుకెళ్లాడు అని చెప్పడంతో గోపాల్ ఉన్న ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంత డబ్బు వచ్చాక ఎవరైనా ఆ చిన్న ఇంట్లో ఎందుకుంటారు? గోపాల్ ఆ ఇంటి నుండి మారిపోయి పెద్ద ఇంట్లో ఉంటున్నాడు. అదే విషయం ఆ పక్కింటి వాళ్ళు చెప్పారు ప్రసాద్కి. తను పెద్ద గెటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు తీసుకుని అక్కడే ఉంటున్నాడు అని. ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు ప్రసాద్. అక్కడ గేటు దగ్గర వాచ్మెన్ ఆపేశాడు ప్రసాద్ని. ఎవరు కావాలి అన్నాడు. నేను సులోచనమ్మ గారిని కలవాలి, నన్ను లోపలికి వెళ్ళనీయండి అన్నాడు ప్రసాద్. లేదు, మీరు ఇక్కడే ఆగండి, నేను మేడంకి ఫోన్ చేస్తాను, వాళ్ళు రమ్మంటే లోపలికి పంపిస్తాను అని ఫోన్ చేశాడు వాచ్మెన్.
ఇలా మీ కొడుకు ప్రసాద్ వచ్చాడు అని. అప్పుడు ఆ తల్లి కోపంతో, నాకు అటువంటి కొడుకు ఎవరూ లేరు, వాడు ఎప్పుడో చనిపోయాడు, నువ్వు ఎవరిని లోపలికి పంపద్దు అన్నది ఆ తల్లి కోపంగా. చాలా కోపం ఆవేశం కలిగింది ఆ తల్లికి. ఆనాడు ఈ తల్లి చనిపోయినా పర్వాలేదు అని, తన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇల్లు లేకుండా తను లేకుండా అని ఆలోచించకుండా రోడ్డున పడేసి ఇవాళ గుర్తుకొచ్చానా నేను తనకి అని బాధపడింది ఆ తల్లి. వాచ్మెన్ ప్రసాద్ని లోపలికి అలో చేయలేదు. వాచ్మెన్ వాష్రూమ్కి అలా వెళ్ళగానే ప్రసాద్ దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అమ్మా అమ్మా ఎక్కడున్నావు, నేను నీ కొడుకుని వచ్చాను చూడు అంటూ అన్నాడు. తను ఒక ప్లాన్ రెడీ చేసుకుని వెళ్ళాడు. నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ తల్లి చచ్చిందా బతుకుందా అని చూడ్డానికా, ఒకవేళ బతుకుంటే మళ్ళీ రోడ్డు పాలు చేయడానికి వచ్చావా అని అడిగింది సులోచనమ్మ కోపంగా. ఆ మాటలకి ప్రసాద్, అమ్మా తప్పైంది, నన్ను క్షమించు, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, నేను నాతో పాటు తీసుకెళ్తాను నిన్ను, నా పొరపాట్లను క్షమించమ్మా అంటూ కాళ్ళపై పడ్డాడు ప్రసాద్. కానీ ఆ మాటలకు ఆ తల్లి ఏ కోశానా కరగలేదు. గోపాల్ గోపాల్ వీడెవడో చూడు, ఇంట్లోకి చొరబడ్డాడు, బయటికి గెంటేసేయి అన్నది ఆ తల్లి. అరుపులకి లోపల నుంచి బయటికి వచ్చిన గోపాల్ ఏమైందమ్మా అంటూ వచ్చి చూశాడు. నన్ను క్షమించమ్మా, మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయను, నా తప్పు నేను తెలుసుకున్నాను, అమ్మా సొంత కొడుకుపై ఇంత అలకెందుకమ్మా అని అంటున్నా. అతన్ని చూసి, ఓహో నువ్వేనా ఆ కొడుకువి, తల్లిని తన చావు తనని చావమని ఉన్న ఇల్లు కూడా అమ్మేసి రోడ్డు పాలు చేసి వెళ్ళిపోయి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అమ్మా అని అడిగాడు గోపాల్ కోపంతో ప్రసాద్ని. సారీ నేను నా తప్పు తెలుసుకున్నాను, అమ్మ విలువేంటో అర్థమైంది నాకు, నేను ఎంత పెద్ద పాపం చేశానో అర్థమైంది, అందుకే ఇప్పుడు అమ్మను నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. అమ్మా పదమ్మా, కన్నతల్లి సంతానం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు కదమ్మా, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచావు, ఆ ప్రేమంతా ఏమైందమ్మా ఈ కొడుకు పైన, నా ఒక్క చిన్న తప్పుతో ఆ ప్రేమంతా కరిగిపోయిందా, నేను నా తప్పును తెలుసుకున్నాను, అందుకే పద మన ఇంటికి వెళ్దామని కొడుకు అంత దీనంగా అడుగుతూ ఉండడంతో ఆ తల్లి మనసు వెన్నలా కరిగిపోయింది. సరే కొడుకు తన తప్పు తాను తెలుసుకున్నాడు అని కన్న ప్రేమతో తన వెంట వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ తనకు ఆపదలో అండగా నిలిచిన కొడుకుతో సమానమైన గోపాల్ని వదిలి వెళ్ళడం సరికాదు అని ఆమె అనుకుంది. మనవడు మనవరాలిని వీడి ఉండలేను అనిపించింది ఆమెకు. అందుకే, బాబు నేను రాలేను, నువ్వు నా సొంత కొడుకువి, అయినా ఇతను నాకు దేవుడిచ్చిన కొడుకు, నేను ఈ కొడుకు దగ్గరే ఉంటాను అన్నది ఆ తల్లి. సరే అమ్మా నీ ఇష్టం, అమ్మా బాగా ఆకలిగా ఉంది, నీ చేత్తో అన్నం తినిపిస్తావా అని అడిగాడు ప్రసాద్. ఆ తల్లి మనసు ప్రేమతో నిండిపోయింది. అతను తనకు చేసిన మోసాన్ని క్షణాల్లో మర్చిపోయి అతన్ని క్షమించింది, అతనికి భోజనం పెట్టింది. తల్లి కొడుకుల మధ్యలో మనమెందుకని గోపాల్ లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరూ లేనిది చూసి ప్రసాద్ ఆ తల్లిని అడిగాడు, అమ్మా నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది, ఈ మధ్యనే చూశాను నీకు లాటరీ వచ్చింది కదా, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను ఆ అప్పులన్నీ కట్టుకొని మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అయినా ఆ డబ్బులన్నీ నీవి, వీళ్ళవి కాదు, నువ్వు వీళ్ళకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకు, ఆ మొత్తం డబ్బులన్నీ నాకు ఇచ్చేసేయి, నేను ఇప్పుడే తీసుకెళ్తాను, సొంత కొడుకు కన్నా పరాయి వాళ్లకు ఆ డబ్బులన్నీ ఇవ్వద్దు, ఇవన్నీ నీవి, వీళ్ళవి కాదు, నువ్వు వీళ్ళకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకు, ఆ మొత్తం నాకే ఇచ్చేసేయి, ఇవి నీ అదృష్టంతో నీ తెలివితేటలతో నువ్వు లాటరీ కొన్నందుకు నీకు వచ్చిన డబ్బులు అంటున్న కొడుకు మాటలను చూసి ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఆమెకు అప్పుడప్పుడే తన కనులకు కమ్మిన పొరలు తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. కొడుకు ప్రేమతో కాదు డబ్బు కోసమే వచ్చాడని అర్థమైంది ఆమెకు. ఈ డబ్బు నాది కాదు గోపాల్ది, వాళ్ళ డబ్బుతోనే నేను ఆ లాటరీ టికెట్ తీసుకున్నాను, నేను రోడ్డుపై అడుగు తినే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు వాళ్ళు, నా సొంత కొడుకు కన్నా ఆ దేవుడిచ్చిన కొడుకు నాకెంతో ముఖ్యం, ఆ డబ్బులు నా దగ్గర లేవు, ఇంటికి ఖర్చులన్నీ చూసే బాధ్యత గల కొడుకు ఉండగా ఆ డబ్బులు నా దగ్గర పెట్టుకొని నేనేం చేస్తాను, అవి నా డబ్బులు కాదు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాను, గోపాల్ దగ్గరే ఉన్నాయి అవి, నా దగ్గర రూపాయి కూడా లేదు అని తల్లి అనడంతో ప్రసాద్కి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చేసింది. అంత డబ్బు తీసుకెళ్లి పరాయి వాడి చేతిలో పెట్టే ముందు ఈ కన్న కొడుకు ఉన్నాడు అనుకున్నావా లేదా చచ్చాడు అనుకున్నావా అని తల్లిపై విరుచుకుపడ్డాడు ప్రసాద్. ఆ అరుపులకి ఏం జరిగిందో అని బయటకు వచ్చారు గోపాల్ శిరీష. ఆ తల్లి అడుగుతుంది, నీకు నేను ముఖ్యమా డబ్బు ముఖ్యమా, నువ్వు మారిపోయావు అన్నావు కదా అడిగింది ఆమె. నాకు నువ్వు అవసరం లేదు, అవసరం లేదు కనుకే ఆ రోజు ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళాను, ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అనుకున్నావా, నీ దగ్గర ఉన్న ఆ కోట్ల రూపాయలు తీసుకెళ్ళడానికి వచ్చాను,
మర్యాదగా డబ్బులు నాకు ఇచ్చేయి అన్నాడు. ఇవ్వడం కుదరదు అని ఆ తల్లి అనడంతో ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన ప్రసాద్ తన వెంట ప్రకారమే తెచ్చుకున్న కత్తిని తన తల్లి మెడపై పెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాను అన్నాడు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను ఆ డబ్బులు ఇవ్వను అన్నది ఆమె. ఇదంతా చూస్తున్న శిరీష వెంటనే లోపలికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడే ఉన్న గోపాల్, ఎంత మూర్ఖుడివిరా నువ్వు, తల్లిని చంపాలని చూస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అంటున్న గోపాల్ని చూసి తన తల్లిని వదిలేసి గోపాల్ మెడకు కత్తి పెట్టాడు. ఆ తల్లిని బెదిరించసాగాడు. మర్యాదగా ఆ డబ్బులు తీసుకువచ్చి నాకు ఇచ్చేయి, లేదంటే నీకు ఈ దేవుడిచ్చిన కొడుకుని క్షణాల్లో ఆ దేవుడి దగ్గరికి పంపించేస్తాను అనగానే ఆ తల్లి భయపడిపోయింది. వెంటనే శిరీష, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని రామ్మా అంటూ అరిసింది. గోపాల్ని ఎక్కడ చంపేస్తాడో అని భయపడిపోతూ ఆ తల్లి అరవసాగింది. శిరీష ఏం జరిగిందో అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తపై కత్తి ఉండడం చూసి బోరున విలపిస్తూ గోపాల్ని వదిలేయమని ప్రార్థించింది. తను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి శిరీష తన భర్తను ఏమీ చేయొద్దు అని ఆ డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇంతలోనే వెనకాల నుండి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ప్రసాద్ తలకి గన్ను గురిపెట్టి గోపాల్ని వదిలేయమని లేకుంటే షూట్ చేస్తామని చెప్పడంతో ప్రసాద్ ఒక్కసారిగా పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులే స్వయంగా సాక్షులుగా ఉన్నందున ఆ కేసు త్వరగా పూర్తయి ప్రసాద్కి శిక్ష పడి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. గోపాల్ ఇప్పుడు ఎంతో సంతోషంగా తన ఫ్యామిలీతో, తనకి దేవుడిచ్చిన తల్లితో ఆనందంగా ఉన్నాడు. కొన్నిసార్లు ఈ లోకంలో కొందరి జీవితాల్లో రక్త సంబంధం కంటే అనుకోకుండా కలిసిన బంధాలు ఎంతో ఆత్మీయంగా ఆప్యాయంగా ఉంటాయి. గోపాల్ యొక్క మంచితనానికి, శిరీష అర్థం చేసుకునే గుణానికి ఆ దేవుడు మెచ్చి వాళ్లకు మంచి జీవితాన్ని అందించాడు. తాను చేసిన తప్పులకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ప్రసాద్. మంచితనం ఎప్పటికీ వృధా కాదు. మానవ సేవయే మాధవ సేవ. ఆ దేవుడు ఎప్పుడూ మంచివారిని రక్షిస్తూనే ఉంటాడు, కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.